తెలుగుదేశం పార్టీ రూటు మార్చింది రాష్ట్రంలో ఊహించని రీతిలో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ పరాభావాన్ని దిగమింగుకోలేక కొంతకాలం నోటా మాట రాకుండా ఉండిపోయింది మొదట్లో జగన్ ప్రభుత్వానికి పాటు సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని జగన్ ఎన్నికల హామీలను అమలు చేయాలని ఉద్యమించాలని నిర్ణయించుకుంది ఇందుకు కనీసం ఆరు నెలలైనా సమయం తీసుకుందామని భావించింది అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునరాలోచించుకుని ఒక్కొక్క దశలో క్రమక్రమంగా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయాలని నిర్ణయించుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు గతంలో మాదిరిగానే రెడ్డిని నిలదీయకపోతే ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేకపోతే తామే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని భావిస్తోంది దీనికి తోడు రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి మంజూరు చేస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కూడా తెలుగుదేశం పార్టీ కలవరపడుతోంది ఇంతకుముందు ఓటమి బాధను జీర్ణించుకోలేని పరిస్థితుల్లో సీబీఐ విచారణ పేరుతో పోలవరం రాజధాని భూములు ఐటీ కారిడార్ కేంద్రం నిధుల దుర్వినియోగం ఇటువంటి వాటిపై లోతుగా పరిశీలన చేస్తే తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటోంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే జగన్ స్పీడు పెంచారు తెలుగుదేశం పార్టీ మాటెత్తకుండానే గతంలో తాము ఆరోపించినట్టుగా అవినీతి జరిగిందన్న అంశాలను సీబీఐకి అప్పగించాలని పావులు కదుపుతున్నారు ఈ కారణంగానే జగన్ ప్రభుత్వ పనితీరుని పరిశీలించిన తర్వాతే స్పందించాలన్న నిర్ణయానికి టీడీపీ పుల్స్టాప్ పెట్టేసింది పురిటివాసన కూడా వీడని జగన్ ప్రభుత్వాన్ని పురిట్లో నుంచే ఎదుర్కోవాలని సన్నద్దమవుతోంది అందువలనే గత రెండు రోజులుగా జరుగుతున్న టీడీపీ సమావేశాల్లో దీనికి నాంది ప్రస్తావన చేసి క్రమక్రమంగా గొంతు పెంచుతోంది టీడీపీ